రకాలూకంకి స్వాగతం బీహార్లో ఎన్ఐఏ గురువారం నాడు ఏకకాలంలో పన్నెండు జిల్లాల్లో ఉన్నటువంటి ముప్పై రెండు స్థావరాలపైన దాడి చేసి ఈ దేశంలో విధ్వంసాన్ని సృష్టించేందుకు ఉగ్రవాదాన్ని సృష్టించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా హత్య చేసేందుకు కుట్ర పన్నినటువంటి పిఎఫ్ఐ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది వాళ్ళ యొక్క స్థావరాలపైన రేడ్స్ దాడులు నిర్వహించింది బీహార్లో ఉన్నటువంటి పట్నా నాలందా చంప ఈస్ట్ చంపారన్ కటిహార్ పూర్ణియా సివాన్ అరారియా ఇలాంటి నాలందా ఈ జిల్లాలన్నింటిలో కూడాను ఏకకాలంలో ఈ దాడులు జరిగినాయి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బీహార్లోని పుల్వారీ షరీఫ్ అనేటటువంటి ప్రాంతం కేంద్రంగా పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈ మొత్తము కార్యక్రమాన్ని నిర్వసి నిర్వహిస్తూ వచ్చింది ఇప్పటి వరకు వాళ్ళు గత కొన్ని సంవత్సరాలలో పదిహేను వందల మంది యువకులను తప్పుదో పట్టించారు వాళ్ళకి సాయుధ శిక్షణను రైఫిల్స్ ఎలా వాడాలి కమ్యూనల్ రైడ్స్ జరిగినప్పుడు కత్తులు ఏ రకంగా ఉపయోగించాలి ఏ రకంగా దాడులు చేయాలి దీనికి సంబంధించిన సువిస్తృతమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు అంతేకాకుండా ఈ పిఎఫ్ఐ కార్యకర్తల దగ్గర నుంచి రెండు మూడు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా పట్టుబడ్డాయి ఆ డాక్యుమెంట్స్లో ఇప్పటికే ఒక డాక్యుమెంట్ చాలా చర్చ కూడా దానిపైన జరిగింది ఇండియా ట్వంటీ ఫార్టీ సెవెన్ టువర్డ్స్ రూల్ ఆఫ్ ఇస్లామిక్ ఇండియా అనే పేరుతో ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ అంటే రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశంలో ఇస్లామిక్ పరిపాలన తీసుకుని రావడానికి ఏమేమి చేయాల్సి ఉంటుందో చెప్పేటటువంటి ఒక డాక్యుమెంట్ దాంతోపాటు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్ అనే రెండవ డాక్యుమెంట్ కూడా వాళ్ళ దగ్గర దొరికింది చాలా పెద్ద ఎత్తున ఈ రేట్స్ జరుగుతున్నాయి ఈ రేట్స్లో చాలామంది ఇప్పటికే అరెస్ట్ కావడం జరిగింది వాస్తవానికి ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో పర్వేజ్ ఆలం అనేటటువంటి నాయకుడు ఉన్నాడు ఈ పర్వేజ్ ఆలం ఎస్డిపిఐ అనే పొలిటికల్ పార్టీకి బీహార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్డిపిఐ పిఎఫ్ఐ యొక్క రాజకీయ ఆర్గనైజేషన్ దాని యొక్క పొలిటికల్ వింగ్గా మనం చెప్తు చెప్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన నాయకుడు అరెస్ట్ అయ్యాడు అంతేకాకుండా అరెస్ట్ అయినటువంటి నాయకులు ఇంతియాజ్ దావూజ్ దావుద్ మెహబూబ్ ఆలం నూర్ ఖాలిఖుల్ జమాన్ మహమ్మద్ అమీన్ ఆలం మజురుల్ ఇస్లాం పర్వేజ్ ఆలం అహసాన్ పర్వేజ్ వంటి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరుగుతోంది వీళ్ళందరినీ కూడా ఇచ్చేయటం జరుగుతోంది ఇప్పటి వరకు ఈ కేసులో నిజానికి జూలై పన్నెండవ తారీఖున ఫుల్వారీ షరీఫ్ కేంద్రంగా పుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఇరవై ఆరు మంది అనుమానితులు ఉన్నారు అయితే ఈ మొత్తం కేసు ఎలా బయటపడింది ఈ కేసు బయటపడటం వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి ఘట్టం ఉంది నిజానికి మహమ్మద్ జలాలుద్దీన్ అనేటటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అథర్ పర్వేజ్ అనేటటువంటి ఇద్దరు బీహార్లో వీళ్ళను పోలీసులు జూలై పదమూడవ తారీఖున అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరూ కూడాను గతంలో సిమీలో పనిచేశారు అంటే స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు వీళ్ళని ప్రశ్నించగా వచ్చిన సమాచారం ఆధారంగా లక్నో నుంచి మరుసటి రోజు నూరుద్దీన్ జంగి అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్లను ప్రశ్నించినప్పుడు మొత్తము పుల్వారీ షరీఫ్ కుట్ర బయటపడింది వీళ్ళు ఏ రకంగా జూలై ఆగస్ట్ నెలల్లో నరేంద్ర మోదీ బీహార్కు గనక వచ్చినట్లయితే బీహార్లో ఆయన పైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నది బయటపడింది వీళ్ళ దగ్గర రకరకాల సాహిత్యం కూడా దొరికింది ఇప్పటి వరకు వాళ్ళు పదిహేను వందల మందికి సాయుధ శిక్షణనిచ్చినట్టు కూడా వెలువ వెల్లడైంది ఈ ఈ మొత్తము ప్రయత్నంలో మరొక కీలకమైనటువంటి వ్యక్తి ఫుల్వారీ షరీఫ్కి చెందినటువంటి వ్యక్తి జూలై పద్నాలుగున అరెస్టేడ్ అతను మొహమ్మద్ అతని పేరు క్షమించాలి మగూబ్ అహ్మద్ దానిష్ అలియాజ్ తాహెర్ కాబట్టి పుల్వారీ షరీఫ్ కేంద్రంగా మనకి దర్భంగా మాడ్యూల్ గురించి కూడా మనం విన్నాము దర్బ హైదరాబాద్ నుంచి ఒక బట్టల ప్యాకేజ్ రైల్లో దర్భంగా స్టేషన్లో దింపుతుండగా కొద్ది నెలల క్రితం పేలిపోయింది ఈ దర్భంగా మాడ్యూల్ ఆఫ్ ఇండియన్ ముజాహిదీన్ కానీ అదేవిధంగా ఈ మాడ్యూల్ ఏదైతే ఇప్పుడు తాజాగా ఫుల్వారీ షరీఫ్లో జూలై నెలలో జు పట్టుబడిందో ఇవన్నీ కూడాను బీహార్లో అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఒకటి సరిహద్దు రాష్ట్రం కావడము బంగ్లాదేశ్ తోటి పూర్ణియా కటిహార్ కిషన్ సరిహద్దు ఈ బీహార్లోని మూడు జిల్లాల సరిహద్దు ఉండటం దానితో పాటు బీహార్లోని పూర్వాంచల్లో ముస్లిం జనాభా దాదాపు ఇరవై ఐదు శాతం ఉన్న కారణంగా ఈ జనాభాలో తమకు అనుకూలమైనటువంటి శక్తులను ఎంపిక చేసి వాళ్ళను తప్పుదోవ పట్టించి వాళ్ళకు ఉగ్రవాదం వైపు వాళ్ళకు తీసుకువెళ్ళి వాళ్లకు సాయుధ శిక్షణనిచ్చేటటువంటి ప్రక్రియ చేస్తోంది ఎన్ఐఏ చేసినటువంటి ఈ దాడుల్లో నరేంద్ర మోదీపై హత్యాయత్నం చేయాలని ప్రయత్నించినటువంటి కుట్ర కూడా బయటపడింది ఓవరాల్గా బీహార్లో ఉన్నటువంటి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో బీహార్లో రకరకాల మాడ్యూల్స్ ద్వారా ఏ రకంగా ఉగ్రవాదాన్ని పెచ్చరిల్ల చేసి దేశంలో శాంతి భద్రతలను దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతుందో మనకి ఈ తాజా ఉదాహరణ తెలియజేస్తుంది బీహార్లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో ఈ రకమైనటువంటి మాడ్యూల్స్ పనిచేస్తున్నాయి వీటిపైన కూడా ఎన్ఐఏ దృష్టి పెట్టి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పిఎఫ్ఐ మాడ్యూల్స్ పైన దృష్టి పెట్టడం జరిగింది పిఎఫ్ఐకి సంబంధించినటువంటి నిధుల రాకడ ముఖ్యంగా దానికి హవాలా మార్గంలో డబ్బులు రావడము అవి కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు రకరకాల పద్ధతులు వాళ్ళకి చేరడము దీనిపైన కూడా ఎన్ఐఏ దృష్టి పెట్టింది ఓవరాల్గా బీహార్లో ఈ దర్ దర్భంగా మాడ్యూల్తో పాటు ఇప్పుడు ఈ పుల్వారీ షరీఫ్ మాడ్యూల్ని కూడా భగ్నం చేయటము ఒక ఒక పెద్ద సాఫల్యంగా భావించినప్పటికీ మనం భావించవచ్చును కానీ ఎట్ ది సేమ్ టైం ఈ మొత్తము బీహారులో ఇటువంటి పదిహేను వందల మంది ఒక్క బీహార్లోనే ఫిఫ్టీన్ థౌజండ్ పీపుల్ శిక్షితులై ఉన్నారన్నటువంటి వార్త నిజంగా కలవరం కలిగించేది మన భద్రతా దళాలు గూఢచారి వర్గాలు నిఘా వర్గాలు ఇటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలు మతోన్మాదాన్ని పెంచి పోషించి మత కల్లోలాలని సృష్టించేటటువంటి గ్రూపులు ఇండివిజువల్స్ సంస్థలు సమూహాలపైన మరింత కఠినమైనటువంటి దృష్టిని ఉంచి మరింత వాడు వాళ్ళపైన చర్యలు తీసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి